ఆ నియోజకవర్గ టిఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే అంతకు ముందు నుంచి ఉన్న ఉద్యమకారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఉద్యమకారుల పేరిట విడుదలైన కరపత్రం గులాబీ దళంలో తీవ్ర కలకలం రేపుతోంది. టిఆర్ఎస్ లో ఆధిపత్య అణచివేత రాజకీయాలకు అద్దం పట్టేలా సదరు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఉద్యమకారులను అనగదొక్కేలా చేశారా? తనకు ఎదురొచ్చిన వారిని ఆ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో వారి మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే పొక్కుమంటుంది. ఈ నేపథ్యంలో ఓ కార్యకర్త ఇటీవల విడుదల చేసిన కరపత్రం నియోజకవర్గంలో పెద్ద దుమారాన్నే రేపింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని, నియోజకవర్గంలో ఉద్యమకారులను అణిచివేస్తున్నారని ఆ కరపత్రంలో ఉంది. అంతేకాకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధోరణితో ఎవరూ పార్టీ వీడొద్దని, కేసీఆర్, కేటీఆర్లను నమ్ముకోవాలని, అవసరమైతే వారి వద్దకెళ్లి కలవాలని కరపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు పంపారు. నియోజకవర్గ ఉద్యమకారుల పేరిట కరపత్రం వెలువడింది. అయితే దీన్ని ఎవరు ముద్రించి విడుదల చేశారో తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ విషయంగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. పలు ప్రింటింగ్ ప్రెస్లలో తనిఖీలు చేయడంతో ఒక దాంట్లో కరపత్రం నమూనా లభ్యమైందట. సదరు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిని విచారించి అసలు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నియోజకవర్గంలోని కస్తాల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఆ కరపత్రం వేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట. కస్తాల గ్రామానికి చెందిన రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుండి 2014 వరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెన్నంటే ఉండి పనిచేశారు. 2014లో ఉద్యమకారులంతా కలిసి కూసుకుంట్లను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారట. అయితే ఆ తర్వాత నియోజకవర్గంలోని ఉద్యమకారులను ఆయన పట్టించుకోలేదని, అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయారని కరపత్రంలో ఉంది. కరపత్రం విడుదలకు ముందే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుడు రాజు దూరమయ్యారట. 2014 ఎన్నికల తర్వాత అతడు కొన్ని కారణాలతో ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ వైపు చేరారట. దీంతో రాజుపై కూసుకుంట్ల కక్ష కట్టారని, ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలున్నాయి. చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి కూడా రాజును తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అందుకే ఆయనపై బాధితుడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారని సమాచారం. నిజానికి మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ లోకి వలస వచ్చిన నాయకులకు పార్టీ పదవులను కట్టబెట్టారు. ఈ క్రమంలో కొందరికి 2 పదవులు ఉండటం, టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఉంటూ సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తుల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమకారుల పేరిట కరపత్రం విడుదల కావటం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, నాంపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు కర్ణాటి విద్యాసాగర్ ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కరపత్రాల విడుదల, పంపిణీ వెనుక కర్ణాటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్లు ఉన్నారని కూసుకుంట్ల భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రాజును ఎస్ఐ అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేశారట. మొత్తం మీద మునుగోడు టిఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో సాధారణ కార్యకర్తలు బలవుతున్నారని నియోజకవర్గ పార్టీ క్యాడర్లో జోరుగా చర్చ జరుగుతోంది। ఆ జిల్లాలో కరోనా కరాల నృత్యం చేస్తోంది। అంతకంతకు తన కోరలు చాస్తూ పంజా విసురుతోంది। మహమ్మారి బారిన పడి రోగులు గిలగిలా కొట్టుకుంటున్నారు। సరైన వైద్యం అందక నరకయాతన అనుభవిస్తున్నారు। ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు। కరోనా ఫస్ట్ వేవ్లో ఎంతో కొంత స్పందించిన నాయకులు ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఫోన్ చేసి జనం తమ గోడు చెప్పినా పట్టించుకోకపోవడానికి కారణమేమిటి? ఇంతకీ ఇది ఏ జిల్లా పరిణామం? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం। ఏరు దాటేదాకా బోడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్లుగా ఉందట తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు। కరోనా మొదటి వేవ్లో సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పోటీ పడ్డారు। కానీ కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి జిల్లాలో ఉధృతంగా ఉన్నా వైసీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా మౌనంగా ఉంటున్నారట। గతేడాది కరోనా ప్రబలినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా ప్రజలకు అడగకుండానే అన్ని ఏర్పాట్లు చేశారని, ఇప్పుడు అడుగుతున్నా పట్టించుకునే వారే కరువైపోయారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి। తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వెలియతాండవం చేస్తుంది। రోజు జిల్లాలో 1000కి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి। పదుల సంఖ్యలో రోజు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి। అయితే ప్రభుత్వం కరోనా పరీక్షలు భారీగా నిర్వహించకపోవడం వల్ల వేల సంఖ్యలో అనుమానితులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు। కరోనా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందటం లేదన్న ఆరోపణలున్నాయి। ఆక్సిజన్ కొరతతో కోవిడ్ పేషెంట్లు అల్లాడిపోతున్నారు। అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక కొందరు మృత్యువాత పడుతున్నారు। మరోవైపు ప్రాణాలు దక్కుతాయని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే నిలువు దోపిడీ చేస్తున్నారన్న అభియోగాలున్నాయి। జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తున్న సమయంలో ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది। రోగుల బంధువులు తమ గోడు చెప్పుకుందామని ఆశగా వెళ్తే నాయకులు మొహం చాటేస్తున్నారు। ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉండటం లేదని, ఫోన్ చేసినా వారు స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి। జిల్లాలో మొక్కుబడిగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నా ప్రశ్నించేవారు కరువయ్యారని జనం వాపోతున్నారట। అయితే గతేడాది కరోనా కేసులు పెరిగిన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ శాసనసభ్యులు విస్తృతంగా తిరిగారు। లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ పోటీ పడ్డారు। స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ఇళ్లకు నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ చేశారు। ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమవుతున్నారట। కరోనా సాకుతో జనాన్ని ఇంటికి గాని కార్యాలయాలకు గాని రానివ్వడం లేదట। ఫోన్ చేసినా స్పందించడం లేదంటున్నారు। గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పత్తా లేకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయట। కోవిడ్ ఆసుపత్రిలో పర్యటించి కరోనా రోగులకు వైద్యం అందుతున్న తీరుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చర్చించకపోవడాన్ని తప్పుబడుతున్నారు। మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు 2 గ్రూపులుగా విడిపోయి కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి। డబ్బులు ఇచ్చిన వారికి, రాజకీయ నేతలు సిఫార్సులు చేసిన వారికి ఆక్సిజన్ పుష్కలంగా ఉన్న బెడ్లు కేటాయిస్తున్నారట। కొందరు సీనియర్ వైద్యులు ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొడుతూ సొంత క్లినిక్లు నిర్వహిస్తున్నారట। ఇక పీగన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన ఇంటికి, కార్యాలయానికి ఎవరూ రావద్దని, అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలని నెంబర్లు ప్రకటించారట। ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి కరోనా రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదవారి అవసరాలు తీర్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి। సిద్దిపేట పొరపోరుకు సర్వం సిద్ధమైన వేళ అన్ని పార్టీల్లో ఆందోళన రేగుతోందెందుకు? ఓటింగ్ శాతం పెంచడం అన్ని పార్టీలకు పెద్ద సవాల్గా మారిందా? పొరపాలికలో చక్రం తిప్పాలనుకుంటున్న నేతల ఆశలకు గండి కొట్టే ప్రమాదం ఉందా? రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఓటింగ్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గనుందా? ముఖ్యంగా వృద్ధుల ఓటింగ్ శాతం భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? వాజ్ ది స్టోరీ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కరోనా భయం వెంటాడుతుంది. అధికార విపక్షాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన కరోనా భయంతో ఓటర్లు పోలింగ్ బూత్ వరకు వస్తారా లేదా అనే టెన్షన్ అన్ని పార్టీల నాయకులకు పట్టుకుందట. కోవిడ్ వైరస్ కు తోడు మండే ఎండల ప్రభావం కూడా పోలింగ్ సరళిపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం జరగనున్న పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాలిటీలోని 43 వార్డులకు గాను 60 ప్రాంతాల్లో 129 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కరోనా విజృంభణ దృష్ట్యా జనం ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకుంటారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఓటింగ్ ఎంత శాతం నమోదవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో సిద్దిపేట ఒకటే. ప్రతిరోజు వందల సంఖ్యలో COVID-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అజాగ్రత్త, నిర్లక్ష్యం ఫలితంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి 43, బీజేపీ 40, కాంగ్రెస్ 30, సిపిఎం 1, సిపిఐ 1, ఇతరులు 1, ఎంఐఎం 4, స్వతంత్రులు 116 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. మొత్తం 1,653 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కరోనా ఉధృతి పెరగటంతో ఈసీ ఆదేశాలతో ఈసారి 72 గంటల ముందుగానే ప్రచారం ముగించారు. అయితే వారం రోజులుగా ప్రధాన పార్టీల నేతలు, ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ రావు అన్నీ తానే వ్యవహరించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రసమై బాలకృష్ణన్ తదితరులు క్యాంపెయిన్ చేశారు. బీజేపీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేటలో మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సైతం సిద్దిపేటలో పర్యటించారు. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల సభలో పాల్గొన్నారు. అయితే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ అన్ని వార్డులు క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు రచించింది. ఇందుకోసం తన సొంత నియోజకవర్గంలో ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు సర్వశక్తులు ఉంటారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో మున్సిపల్ ఎన్నికలను పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. ఇక్కడ బీజేపీని ఓడించి దుబ్బాక రివెంజ్ ను తీర్చుకోవాలని భావిస్తున్నారట. మరోవైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు రాబట్టాలని ప్లాన్ చేసిందట. దుబ్బాక జీహెచ్ఎంసీ తరహాలో ఓట్లు రాబట్టి తమ సత్తా ఏంటో గులాబీ నేతలకు చూపాలని ఉవ్విలూరుతుందట. ఇంకోవైపు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం కోసం ఆరాటపడుతుందట. టీఆర్ఎస్ కు బీజేపీతో పాటు రెబల్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ సిద్దిపేటలో విజృంభిస్తుండటం అన్ని పార్టీల అభ్యర్థులను తీవ్రంగా కలవరపెడుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఓట్లు అడగడానికి వచ్చే నేతలతో కరోనా సోకుతుందన్న భయంతో దయచేసి మా ఇంటికి రాకండి అంటూ జనం తమ ఇంటి గేట్లకు బ్యానర్లు తగిలించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 60 ఏళ్లకు పైబడిన వారు ఎంత మేరకు ఓటు హక్కు వినియోగించుకుంటారనేది మరో ప్రశ్న. పోలింగ్ శాతం తగ్గితే ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుందని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ఆపాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కోరారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేటతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరేకల్లోనూ కరోనా భయంతో ఓటర్లు ఏ మేరకు వస్తారనే సందిగ్ధత నెలకొంది. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో భౌతిక దూరం ఉండేలా వృత్తాలు గీశారు. ఎప్పటికప్పుడు గదులను శానిటైజ్ చేస్తున్నారు. ఎన్నికలు ఏర్పాట్లు బాగానే ఉన్నా కరోనా నేపథ్యంలో ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఒక్క కోవిడ్ పేషెంట్ ద్వారా 100 మందికి కరోనా సోకుతున్నట్లు అధికారులు చెబుతుండటంతో ఓటర్లు బయటకు వస్తారనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు ఓటర్లకు ఎలాంటి భయాందోళనలు లేకుండా కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలు నిర్వహించి ధైర్యం చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కరోనా భయంతో ఓటర్లు చురుకుగా ఎన్నికల్లో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, అధికారిక లెక్కలను మినహాయిస్తే వందల సంఖ్యలో మరణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల కక్కుర్తితో జిల్లాలో ఏదో ఒకచోట అమానవీయ ఘటనలు, ఇలా ప్రతిరోజు ఆ జిల్లా కరోనా వార్తల్లో అగ్రస్థానంలోనే ఉంటోంది. కానీ అక్కడి పాలకులు మాత్రం అదేది తమకు పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తమ ప్రకటనలతో కరోనా ప్రభావం అస్సలు లేదని చెప్పిన నేతలు ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ నేతలెవరు? శ్రీకాకుళం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లా వాసుల్లో ఆందోళన కనిపిస్తుంది. మరోవైపు పాజిటివిటీ రేటు పెరగటంతో పాటు మరణాల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే జిల్లాలోని కీలక పదవులు అనుభవిస్తున్న నేతల తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుందట. ప్రజలంతా కరోనా కష్టకాలంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతుంటే కనీసం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా పరిస్థితులపై సమీక్ష చేసే తీరిక కూడా లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు డిప్యూటీ సీఎం కృష్ణదాసు, మరో మంత్రి సీదిరి అప్పలరాజులు కీలక పదవుల్లో ఉన్నారు. కానీ సెకండ్ వేవ్ ఉధృతిలో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో కీలక పదవుల్లోని నేతలు ఒకటి-రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా జిల్లాలో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వసతులలేమి, ఆక్సిజన్ కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల దందా వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన నేతలు వాటిని చూసి చూడనట్లుగా వదిలేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయట. మంత్రి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాసలో కనీసం అంబులెన్సు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంబులెన్సు దొరక్క తన తల్లి మృతదేహాన్ని కుమారుడు బైకుపై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది. జిల్లాలో అంబులెన్సుల కొరత లేదని గొప్పలు చెప్పే జిల్లా అధికార పార్టీ అగ్రనేతలే ఈ ఘటనకు జవాబు చెప్పాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కరోనా పేరుతో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తి ఏమేర ఉందో అర్థమవుతుంది. రాజంలోని జిఎంఆర్ కేర్ ఆసుపత్రికి వచ్చిన ఓ కోవిడ్ పేషెంట్ను చేర్చుకోవడానికి లిక్విడ్ క్యాష్ కడితేనే బెడ్ ఇస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో ఏటీఎంల చుట్టూ తిరిగిన బంధువులు డబ్బులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి అక్కడికి వచ్చేలోపే బాధితురాలు ప్రాణాలు విడిచింది. డబ్బులు కడితే కానీ ఆసుపత్రి ప్రాంగణంలోకి రానివ్వని ప్రైవేట్ ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తాయి. ఎంతసేపటికి వివాదాస్పద ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండాలనుకునే సిక్కోలు అధికార వైసీపీ నేతలు కనీసం విపత్కర సమయంలోనైనా తమ అనుభవాన్ని వినియోగిస్తే బావుండు అన్న సెటైర్లు జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో కోవిడ్ తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా పెద్దలు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరి కీలక పదవుల్లోని సిక్కోలు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.